తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోశలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. పుల్లట్టు. ఆంధ్రులు అమితంగా ఇష్టపడి తినే పుల్లని పుల్లట్టును ఈరోజు తయారు చేసుకుందాం. ఇట్టే తయారయ్యే ఈ దోశను మనము నేర్చుకుందామా మరి? ముందుగా ఒక బౌల్లో 100 గ్రాముల బియ్యం పిండి, 100 గ్రాముల మైదా, 50 గ్రాముల రవ్వ వేసి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలిపి దానిలో మజ్జిగ పోసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి కలిపి పక్కకు పెట్టుకొని వేడి పెనంపై నూనె వేసి తుడుచుకోవాలి. మరొక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి క్యారెట్ తురుముకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత పెనం తుడిచి దోశ వేసుకొని పైనుండి కూరగాయల మిశ్రమం వేసి నూనె వేసుకొని మగ్గించి తిరగవేసి రెండో వైపు మగ్గించి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే పుల్లట్టు రెడీ. అలాగే మరి ఇంకొకటి వేసుకుందాం. చట్నీ, సాంబార్, కారం పొడితో తింటే చాలా బాగుంటుంది. టాపింగ్స్ వేసుకుని చేసుకున్న ఈ ప్రాచీన పుల్లట్టు రుచి మీకు తప్పకుండా నచ్చుతుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.